హా అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు అయితే చేయట్లేదండి. చివరాఖరి వీడియో పూర్తిగా చూడండి, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. అసలు ఏం జరిగింది ఏంటి? కరెక్ట్గా నెల రోజుల క్రితం ఇదే సమయానికి మనం బెట్టింగ్ యాప్ల మీద వీడియో అయితే స్టార్ట్ చేసాం. నేను స్టార్ట్ చేసిన 3 రోజులకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండాలి అని చెప్పింది. బ్యాన్ చేయలేదు కానీ వీరు దూరంగా ఉండాలి. ఎందుకు అలా చెప్పింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ బయాస్ అన్ని యాదవ్ చేస్తున్న అక్రమాలు మోసాలు గురించి మళ్ళీ ఒకసారి చెప్దాం. అసలు ఈ అబ్బాయి చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ ఏదైతే నడిచిందో ఈ నెల రోజులు, పండగ వాతావరణం, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, ఎక్కడ చూసినా మనమే, ఆవిడ ఫేస్బుక్ చూసినా, ఎక్కడ చూసినా, ట్విట్టర్, అసలు సోషల్ మీడియా అంతా దద్దరిల్లిపోయింది. సో ఇందులోని కొందరు సోషల్ రెస్పాన్సిబిలిటీగా నా కోసం కాకుండా నేను చేసిన కాజ్ ఏదైతే ఉందో, బెట్టింగ్ యాప్లు నిరోధించాలి, నిషేధించాలి అని వాటి మీద పోరాడిన యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొందరు నాకు అభిమానంతో, నా మీద అభిమానంతో నాకు సపోర్ట్గా వీడియోలు చేశారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొందరు నాకు ఎగ్నిస్ట్గా కూడా వీడియోలు చేశారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొందరు అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండి వీడియోలు చేశారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొందరు అసలు దీనికి సంబంధం లేకుండా ఎంటర్ అయిపోయి ఇదంతా నా జరుగుతుందని పెద్ద గొడవ నెత్తి మీద వేసుకొని ఓ మొత్తం హీరో అయిపోయి ఫేమస్ అయిపోదాం అని కొందరు చేశారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొందరు టైం పాస్ కింద వచ్చారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొంత కేటగిరీ ఏదైతే ఉందో మానిటైజేషన్ కోసం, ఛానల్ వ్యూవర్షిప్ కోసం వచ్చారు, థ్యాంక్ యూ. ఎలాగైతేనే మనం చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్ల గురించి సమాజానికి తెలిసింది, మంచో చేడో, అసలు బెట్టింగ్ యాప్ వల్ల నష్టం జరుగుతుందనే మైండ్లో అయితే వాటిలోకి వెళ్ళింది. దానికి నేను చాలా హ్యాపీ. పెద్ద పెద్ద లాయర్లు కానీ, జర్నలిస్టులు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ గలం విప్పారు. ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్లు నోరు విప్పి బెట్టింగ్ యాప్లు అనేవి జీవితాలు నాశనం అయిపోతాయి, మహాభారతమే దీనికి పెద్ద గుణపాఠం అని చెప్పి చాలామంది చేశారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పాలనుకుంటే అబ్బో చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు అయితే ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఇంక మేము బెట్టింగ్ యాప్లు జోలికి పోము, మా సబ్స్క్రైబర్ని ఇలా చెయ్యం, మా వంతు కృషిగా అని చెప్పి ఇంకొందరు చేశారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉంది. అసలు గొడవ ఏంటి, గొడవ ఎలా మొదలైంది, గొడవ ఎందుకు అని మాట్లాడుకుంటే, ఇప్పుడు మీరు చూసుకుంటే బెట్టింగ్ యాప్లు అనేవి గవర్నమెంట్ కూడా చేస్తుంది కదా, ఇందులో తప్పే ఉందంటే గవర్నమెంట్ చెప్పింది ఏంటి అంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని దూరంగా ఉండమని. దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చేయగానే మొబైల్లోని ప్లేస్టోర్ కానీ ఉంటుంది కదా, ఆ ప్లేస్టోర్లో గవర్నమెంట్ అప్రూవల్ చేసిన యాప్లన్నీ వస్తున్నాయి. వీటిని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అంటే కోహ్లీ, పెద్ద పెద్ద సినిమా స్టార్లు, ఐపీఎల్ వాళ్ళు. సో వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే ఒక లెక్క, ఒక బొక్క, ఒక కస్టమర్ కేరు, ఒక నియంత్రణ ఉంటుంది. ఏది ఆ యాప్ మీద ఉంటుంది, ఆ తర్వాత మన మీద కూడా మనకు ఉంటుంది, కొంత లిమిట్ ఆడాలి, అవన్నీ ఉంటాయి. ఒక పద్ధతి పాడు, ఇది నష్టపోతే 1 లక్ష రూపాయలు పోతే గవర్నమెంట్కి 30,000 రూపాయలు వెళ్తుంది, ట్యాక్స్ రూపంలో వెళ్తుంది, అంతా బాగానే ఉంది. ఇది కూడా నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే జోదం ఇప్పుడు జోదమే. ఏది ఇది గవర్నమెంట్ పద్ధతిలో ఆడినా, అక్రమంగా ఆడినా, అన్యాయంగా ఆడినా, జోదం ఇప్పుడు జోదమే. ఎండ్ ఆఫ్ ద డే ఆ చెప్పు చేతికే మిగులుతుంది, డబ్బులైతే రావు, అదైతే కన్ఫర్మ్. సో ఇక్కడ ఈ పెద్ద పెద్ద స్టార్లు ప్రమోట్ చేస్తున్నారు, ఇది గొప్పలానా ఆడు అని చెప్పి వెళ్ళిపోతున్నారు అంతే. అది ఆడు ఆడకపో అది నీ ఇష్టం, లింక్ నొక్కు నొక్కకపో అది నీ ఇష్టం. కానీ ఇక్కడ యూట్యూబర్లని దూరంగా గవర్నమెంట్ పెట్టడం గల, కానీ ఈ యూట్యూబర్లు వీళ్ళకి అలవాటు చేస్తున్నారు. ఈ కాఫీ నాకు అలవాట్లేదు కానీ ఇందో ఇది తాగితే 500 ఇస్తాను, ఇదిగో ఈ కాఫీ తాగితే నీకు కేటీఎం బైక్ ఇస్తాను, ఇదిగో ఈ కాఫీ తాగితే ఐఫోన్ ఇస్తాను. సో అంటే ఓకేలే, ఒకసారి టేస్ట్ చూద్దాం. కొందరు బాగాలేదు రా అనేసి దీని జోలికి పోరు, ఇంకొందరు అబ్బా బాగుందిరా 2 సేపు తాగుతాం. సో ఈ అలవాటు అనేది వీళ్ళు చేస్తున్నాడు అనేసి ఈ యూట్యూబర్ని, మన సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దూరంగా ఉండమని మన మోడీ గారే చెప్పారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఈ బయాస్ అన్ని యాదవ్ అనే అబ్బాయి చేసిన స్కామ్ ఒకటి ఇటు కాదు, రెండు కాదు, అసలు చాలా పెద్ద స్కామ్లు. మనుషుల్ని ఈ వ్యసనం, జోదం అనే వ్యసనంలోకి దించుతున్నారు, బలవంతంగా దించుతున్నారు. మేము రావు రావు అన్న మెరపెట్టుకొని లాగుతున్నారు. ఏది తాయిలాలు ఇచ్చి ఓటర్లకి, నాయకులు ఎలాగైతే డబ్బులు ఇచ్చి ఇస్తారో లంచం ఇచ్చి నయానా భయానా చూపించి వీళ్ళందరినీ లాగుతుంది. సో అది నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది నేను గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ అబ్బాయిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన ప్రతి ఫాలోవర్కే తెలిసి విషయం, రోజు పొద్దున ఒక బెట్టు, రాత్రి ఒక బెట్టు. ఎందుకు నేను అబ్బాయిని ఫాలో అవుతానంటే, అబ్బాయి స్వతహాగా ట్రావెలర్, మోటో వ్లాగర్, అబ్బాయి కూడా ట్రావెలింగ్కి సంబంధించిన పెడతాడు. సో పొద్దున్న లగ్గానే 3 ట్రావెలింగ్ స్టేటస్ ఉంటే తర్వాతది పొద్దున్న ఒక బెట్ ఉండేది, బెట్టింగ్, ఇదిగో నేను వేస్తున్నాను, ఇదిగో డబ్బులు వచ్చాయి, మీరు వెయ్యండి, లింక్ నొక్కండి. సో రెండోది
సాయంత్రం. ఇది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి తెలుసు, అది నేను ఫాలో అయ్యాను కాబట్టి నాకు తెలుసు 2 సంవత్సరాల నుంచి. సో గత గడిచిన 5 సంవత్సరాల నుంచి ఈ అబ్బాయి ఈ బెట్టింగ్ యాప్లే కాకుండా ట్రేడింగ్ యాప్లు, డీమర్ట్ అకౌంట్లు, ఒకటేంటి అసలు డబ్బుతో ఆట ఆడే ప్రతిదీ దీన్ని ప్రమోట్ చేశారు. కొన్ని కోట్లు అసలు యూట్యూబ్లో ఎవడో సంపాదించలేంత డబ్బు సంపాదించారు. అందుకే సొంత బండి మీద ప్రపంచ దేశాలు తిరుగుతున్నారు. అది ఎంత కష్టమో తెలుసా? అంబానీ, అదానీ లాంటి వాళ్ళకే కొంచెం ఆలోచిస్తారు అబ్బాయి సొంత బండి మీద తిరగడం అనేది, అంత డబ్బుతో కూడుకున్నది. ఇది కాకుండా ఇతను ఫ్రెండ్ ఆ తమిళ అబ్బాయి, అబ్బాయికి చూస్తే ఆ రూపాయి ఆదాయం లేదు. రూపాయి ఆదాయం లేనోడు ఎలా తిరుగుతున్నాడంటే ఈ అబ్బాయి పెట్టుబడి పెడుతున్నాడు. సో ఇదంతా నాకు నచ్చలేదు. మోసం జరుగుతుంది, స్పందించాలని చెప్పి స్పందించడం అయితే జరిగింది. ఈ అబ్బాయి చేసిన అతిపెద్ద మోసాల్లో మీరు చూసుకుంటే డీమార్ట్ అకౌంట్లో 2 ఇయర్స్ క్రితం మా యూట్యూబర్లు అందరికీ తెలుసు దగ్గర 80 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారు. ఒక మనిషి 80 లక్షల రూపాయలు జనంకి ఇచ్చేటప్పుడు ఎవరైనా అడిగారు ఎందుకు ఇచ్చారని? ఏమంటే సింపుల్, ఆ అకౌంట్ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 500. మా తమ్ముడికే 2 వచ్చాయి. మా తమ్ముడు కజిన్ తమ్ముడు అబ్బాయికి 2 అకౌంట్లు ఓపెన్, మా చిన్నాన్న పేరు మీద మా పిన్ని పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 1000 రూపాయలు సంపాదించారు. ఏముంది, అకౌంట్ ఓపెన్ చేస్తే 500 ఇస్తారు. సింపుల్, ఏముంది, ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టాలి. సో అలాగా ఈ అబ్బాయి 80 లక్షల రూపాయలు రిటర్న్ ఇచ్చారు. ఈ అబ్బాయికి 3 కోట్ల రూపాయలు ఎవరి చేతితో మిగిలింది. అది కాకుండా ఆ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఖాళీగా ఉండరు కదా, ఎవడో ఒకటి ట్రేడింగ్ చేస్తారు కదా, ట్రేడింగ్ చేసి నష్టపోయినప్పుడు అదో కమిషన్. అబ్బాయికి ఇప్పటికీ కమిషన్ వస్తుంది. అబ్బాయి చచ్చిపోయినంత వరకు అలా కమిషన్ వస్తూనే ఉంటుంది. కమిషన్ బిజినెస్ ఎందుకంటే తక్కువ 1-2 ఆ రోజుల్లో చాలా నొల్లేశారు, అంటే చాలా దందా చేశారు అబ్బాయి, చాలా చాలా పెద్ద స్కామ్ చేశారు. ఎనీవే అది అఫీషియల్గానే అకౌంట్ ఓపెన్ చేసినందుకు 500 ఇచ్చారు, అంతా అయిపోయింది, హ్యాపీ. సో కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది టెలిగ్రామ్ గ్రూప్లో ఇల్లీగల్గా చేస్తున్నారు. అది కంప్లీట్గా ఇల్లీగల్. లాయర్ గారు కూడా చెప్పారు, మొన్న పెద్ద లాయర్ గారు మీ అందరికీ తెలుసు గౌరీ గారు, ఆయన కూడా చెప్పారు ఇది చట్టరీత్యా నేరం. భయా సన్ యాదవ్ గారు లేకపోతే వాళ్ళ బ్రదరు గివే వేసి ఇవ్వడము, లేకపోతే డబ్బులు 500 1000 రూపీస్ ఇవ్వడము, ఆ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించి కొన్ని స్క్రీన్ రికార్డింగ్స్ కూడా నాకు మిత్రులు పెట్టారు, అవి తప్పు, చట్టరీత్యా ది కమ్స్ అండర్ అనెథికల్ లూరింగ్ అండ్ ఇల్లీగల్ ప్రొవోకింగ్ టువర్డ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, చట్టరీత్యా కూడా అది తప్పు అవుతుంది. అలాగా మీరు ప్రమోషన్ చేయాలంటే యూట్యూబ్లోనే చేసుకోవచ్చు కదా. యూట్యూబ్లో ఎందుకు చేయట్లేదు అంటే యూట్యూబ్లో చేస్తే యూట్యూబ్కి తెలుసు ఇది కమ్యూనిటీ గైడ్లైన్స్, అంటే ఛానల్ 3 సార్లు ప్రమోట్ చేస్తే ఛానలే పోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చి టెలిగ్రామ్లోకి ఈ మొత్తం యూజర్స్ అందరినీ అందులోకి మళ్ళించి అక్కడ గేమ్ నడుపుతున్నారు. సో ఇంకా నేను ఆపేయడానికి గల కారణం ఏంటంటే ఈ అబ్బాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, తప్పులు అందరూ చేస్తారు, మీరు చేస్తారు, నేను చేస్తాను, అందరం చేస్తాం తప్పులు. ఫర్ ఎగ్జాంపుల్ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, ఎందుకంటే మనిషికి ఒక మాట చెప్తే వింటాడు, గొడ్డుకు ఒక కొడితేనే వింటుంది. సో అలాగా మనం వీళ్ళ ఫ్యామిలీని తిట్టాం, ఈయన్ని తిట్టాం, అసలు చెయ్యలానివన్నీ చేసావు. చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే నన్ను ఎవరైనా ఏదైనా చెప్తే నేను ఆలోచిస్తాను, యా ఇది తప్పు అయితే తప్పు అని ఒప్పుకుంటాను, మనం తప్పు చేస్తాం కానీ ఇది తప్పు అనగానే తప్పు అని ఒప్పుకుంటాం. సో అలా ఈ అబ్బాయి మనం ఏదైనా చేస్తా వచ్చే ఏం లేదు, ఇంకా అసలు మనం అన్ని ఫ్యామిలీని తిట్టినా కూడా భయం లేకుండా మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. ఇది యూట్యూబ్లో చేశారు, టెలిగ్రామ్లో చేశారు. సో మనకు అనిపించింది ఏంటంటే ఈ అబ్బాయిని మార్చడం కష్టం కానీ మనం అవేర్నెస్ ఇవ్వగలం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, డబ్బుకి లగ్జరీకి అలవాటు పడిపోయారండి. ఇప్పుడు చిన్న చిన్న ప్రమోషన్లు చేస్తే 10,000 20,000 ఇస్తారు, అది ఈ అబ్బాయికి సరిపోదు. ఈ అబ్బాయికి కోట్లలో కావాలి, ఆ కోట్లలో ఎవరు ఇస్తారు? ఈ బెట్టింగ్ కంపెనీలే ఇస్తారు. సో ఈ అబ్బాయి చేస్తారు. ఇప్పుడు ఇన్ని తిట్టినా కూడా ఎవరైనా తల్లి మీద ప్రేమ ఉన్నాడు, ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్నాడు, సబ్స్క్రైబర్ల మీద ప్రేమ ఉన్నాడు, ఇంకా నేను చేయను, ఇంతవరకు సంపాదించింది చాలు, ఒక 30 కోట్లు వెనకేసాను చాలు, కార్లు ఇల్లులు అన్నీ కట్టాను అంటాం. కానీ ఈ అబ్బాయి అలా అనలేదు, నేను చేస్తానని అంటున్నాడు. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే వాడు చేశాడు, వీడు చేశాడు, వీడు చేశాడు, వాడు చేశాను అలా తప్పించుకుంటున్నారు, కానీ నేను చేస్తుంది తప్పు, ఇంకా నేను చెయ్యనని అనట్లేదు. సో ఇంకా మనం అలాంటప్పుడు వదిలేయడం వేస్ట్. మీరు అనొచ్చు ఎందుకంటే మీరు ఎలా అంటే సి మీరు కూడా అర్థం చేసుకోవాలి. 30 లక్షల ఆదాయం, ఇది ప్రపంచ యాత్ర ఛానల్, కానీ నాన్ వేసిన ఛానల్ బంగారు కూడిపెట్ట, ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్లతో సస్యశ్యామలంగా తొలతూగుతూ లక్ష్మీది డబ్బు, నెలకు 30 లక్షలు వచ్చే ఆదాయాన్ని అది ఆపి అది పక్కన పెట్టి ట్రావెలింగ్ని పక్కన పెట్టి నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఇలాంటి బెట్టింగ్ యాప్ల వల్ల నాశనం అయ్యారు, జీవితాలు నాశనం అయిపోతాయని తెలుసుకొని ఒక ముందుకు అడుగేసి నేను వీడియోలు చేసి సోషల్ అవేర్నెస్ అయితే క్రియేట్ చేశాను సమాజంలో. నీ చాలామంది ఐపీఎల్ సీజన్ ఏమో కానీ ఎన్నో మంది మన కళ్ళ ముందు చేస్తున్నారు రోజు న్యూస్ ఛానల్లో బెట్టింగ్ యాప్ వల్ల ఆ కుటుంబం పోయింది, ఈ కుటుంబం పోయింది, మనం వింటూనే ఉన్నాం. మేరు టీనేజర్స్కి ఈ నియంత్రణ పట్టు ఉండవు, ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్కి ఒక గ్రిప్ ఉంటుంది, ఇది మన మీద మన నియంత్రణ ఉంటుంది. ఆ టీనేజర్స్కి ఉడుకరక్తం నియంత్రణ ఉంటుంది, ఏ ఏ ఎంత డబ్బు ఉంటే అంత పెట్టేస్తారు.
ఇది కావాలంటే. అందుకే టీనేజర్స్ని క్యాసినోల్లో మీకు నిషేధం అని అంటారు. కానీ ఈ అబ్బాయి ముక్కు పచ్చరాని పసుకొందుల్ని ఈ టెలిగ్రామ్ గ్రూప్లోకి పెట్టి చేస్తుంటే అది నాకు బాధ అనిపించింది. మీరు ఇప్పటికీ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎందుకున్నారు? ఇప్పుడు పేకాట క్లబ్ ఉందండి, ఆ పేకాట క్లబ్లో పెద్దవాళ్ళు ఉంటే ఓకే, కానీ చిన్నపిల్లలు ఉంటే ఎవడో ఒకడు అడుగుతాడు కదా, పేకాట అన్నోడే అడుగుతాడు, ఎరా ఎక్కడైతే చేస్తున్నాడు ఇంటికెళ్ళండి అంటావా? కానీ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు అడగట్లేదు. ఈ అబ్బాయి బైక్లు ఎందుకు ఇస్తున్నావు అయ్యా, మా పిల్లలకి 500 ఎందుకు ఇస్తున్నావు అయ్యా, మా పిల్లలకి అది ఎందుకు ఇస్తున్నావు అయ్యా, ఆ సైకిల్ ఎందుకు ఇస్తున్నావు, ఐఫోన్ ఎవరు అడగట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. ఎందుకంటే అది ఏదో ఇస్తున్నాడు, ఇదేదో తీసుకుంటున్నాడు, మనకెందుకు, మన పిల్లలు అయితే కాదు కదా. మన పిల్లల దగ్గరకు వస్తేనే మనకి ఆ బాధ ఉంటుంది. పోనీ ఈ అబ్బాయికైనా డబ్బులు రావట్లేదు అంటే సంవత్సరానికి 60 లక్షలు వచ్చిందని ఈ అబ్బాయి చూపించాడు. ఏమిటి, సంవత్సరానికి 60 లక్షలు సరిపోవా? ఈ అబ్బాయి నిజంగా బండి మీద తిరగాలంటే సొంత బండి మీద కాకుండా ఏ దేశం వెళ్ళి ఆ దేశం బండి రెంట్కి తీసుకొని ఒంటరిగా తిరుగుతూ డబ్బులు అయిపోతాయి. బండి మీదే తిరగాలని కళ ఉన్నాను నేను. ఆ బండి మీద ప్రపంచ దేశాలు సైకిల్ మీద తిరుగుతున్నారు. పోనీ నీకు బండి మీద ఇష్టం అనుకో, బండి మీద తిరగలేమండి. కంటెంట్ ఏమో, కంటెంట్ ఈస్ కింగ్ అని నేను ప్రూవ్ చేయలేదు. తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్కైనా ఓపెన్ చేయాలని 200 వీడియోలు 1 మిలియన్ దాటాయి. 5 కోట్ల రూపాయలు యూట్యూబ్లో చేసి కంటెంట్ ఈస్ కింగ్ అని చెప్పి వితౌట్ ప్రమోషన్తో నిలబడి చూపించాను. ఒక ఇన్ఫ్లుయెన్సర్లందరికీ ఆదర్శంగా చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా తెలుగులో ఏ ఎనీ యూట్యూబ్ ఛానల్ ఎనీ కేటగిరీకి ఓపెన్ చేయాలని ఎవరికైనా ఉన్నాయా? లేవు. ఆల్ ఇండియా, ఆల్ భారతదేశంలో ఏ ట్రావెలింగ్ ఛానల్కైనా ఓపెన్ చేయాలని ఇంత కంటెంట్, ఇన్ని వీడియోలు, ఇన్ని దేశాలు లేవు. సో నేనేమంటానంటే కంటెంట్ కష్టపడాలి, కష్టపడడం రాదు. అప్పనంగా కోట్లు దొబ్బాలి, కోట్లు అలా ఎరం చేత్తో వచ్చేయాలి. ఈ బెట్టింగ్ యాప్లు, ఈ సబ్స్క్రైబర్లు నమ్మిన మాపానికి వాళ్ళు మోసం చేయాలి. మీరు నమ్మరగానే చాలా మంచి మంచి ప్రమోషన్స్ ఉన్నాయండి. చేయాలనుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి, కానీ ఎక్కువ ప్రమోషన్లు చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పర్టికులర్గా చెప్తున్నాను, ఆయన సబ్స్క్రైబర్లకి నాకు ఎటువంటి కోపం లేదంటే, ఆయన మీద లేదు, ఆయన సబ్స్క్రైబర్ల మీద లేదు. ఆ అబ్బాయిని మీరెంతగా అభిమానిస్తున్నారో నేను కూడా అంతగా అభిమానిస్తాను. లేలాదాక్ సీరియస్తో అబ్బాయికి ఫ్యాన్ అయ్యాను. తర్వాత అబ్బాయి అమ్మ గాజులు కొన్నాను, నాన్న కారు కొన్నాను అంటే అప్పుడు నాకు 40,000 సబ్స్క్రైబర్లు ఉన్నా వీడియో చేసి పెట్టాను. ఎందుకంటే తప్పది, 4 సంవత్సరాల క్రితం చేశాను అబ్బాయి మీద వీడియో, నాకు బాధ అనిపించింది. యువత పాడైపోతారు అలా చెప్పకూడదు. నీ దగ్గర 7 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు యువతే, వాళ్ళని పాడు చేయకని చేశాను. సో ఆ తర్వాత అలాగా ఆ అబ్బాయి చేస్తూనే ఉన్నారు. అబ్బాయి అయితే మారలేదు, ఎక్కడ మారలేదు, ఇంకా అలా చేస్తూనే ఉన్నారు. సో నేనేం చెప్తానంటే, అబ్బాయి సబ్స్క్రైబర్లు, అబ్బాయి చేసిన వీడియోలు చూడండి దయచేసి. అబ్బాయి చెప్తున్నా, ఈ బెట్టింగ్ యాప్లు, గ్యామింగ్ యాప్లు, ట్రేడింగ్ యాప్లు, ఈ డీమార్ట్ అకౌంట్లు దయచేసి ఓపెన్ చేయకండి. అబ్బాయి ఇచ్చిన గివేవేలు ఏటిలో పార్టిసిపేషన్ చేయకండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా ఉంటే అర్జెంటుగా బయటకు వచ్చి రిపోర్ట్ కొట్టి ఆ టెలిగ్రామ్ క్లోజ్ అయిపోయేటట్లు చేయండి. వర్షం అయితే గట్టిగా పడుతుంది. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఇంకా మళ్ళీ నేను వీడి జోలికి కానీ వెళ్ళను. ఇంకా ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ ప్రపంచ యాత్రికుడు ఛానల్లోని అవేర్నెస్ వీడియోలు, బూతులు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద ఛానల్, పెద్దవాడిని అయ్యాను కాబట్టి బూతులు లేకుండా సభ్య సమాజానికి ఒక మాటకి విలువ ఉంది, నా మాటకి విలువ ఉందని అందరూ అంటున్నారు కాబట్టి మంచిగా అందరికీ అర్థమయ్యే రీతిలో విశదీకరిస్తూ మంచిగా చేస్తాను. ఇంకా రాబోయే వీడియోలో ఇంత రచ్చయం ఉండదు. ఎప్పుడైనా ఇప్పుడైతే ఇప్పుడు ఏం చెయ్యను, కానీ ఏదైనా సమాజంకి ఉపయోగపడే వీడియోలు, సమాజానికి ఉపయోగ కనువిప్పు కలిగే వీడియోలు నా రూపంలోని, నా వాకు రూపంలోని మీకు వస్తాయి. మంచి వీడియోలు అయితే ముందు వస్తాయి. నాన్ వేషన ఛానల్ వీడియోలో ట్రావెలింగ్ వీడియోలు వస్తాయి, ఇందులో షార్ట్స్ వస్తాయి, ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మర్చిపోకుండా చూడండి, లైవ్లో పార్టిసిపేషన్ చేస్తూ ఉండండి, లైవ్లు పెడుతూ ఉంటాను, మర్చిపోకండి. సో అబ్బాయి దయచేసి బెట్టింగ్ యాప్లకి దూరంగా ఉండండి, జీవితాలు నాశనం అయిపోతాయి. కష్టపడి పనిచేసిన 10 రూపాయలు మీ చేతిలో ఉంటుంది. భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉంది. సో ఆ నిరుద్యోగాన్ని బెట్టింగ్ రూపంలోని వీళ్ళు మిమ్మల్ని దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు. భారతదేశాన్ని నాశనం చేయడానికి భారతదేశం యొక్క శక్తి యువశక్తి, యువరక్తం. ఆ యువరక్తం నిరుద్యోగంలో ఉందని తెలుసుకొని శత్రుదేశాలను ఏం చేయక్కర్లేదు. భారతదేశం యొక్క యువత నాశనం చేసేస్తే శత్రుదేశాలన్నీ విజయం సాధించినట్లే. సో పిచ్చి పిచ్చి యాప్లన్నీ ఎక్కడెక్కడో తయారు చేసి అవన్నీ ఇండియాలో వదులుతున్నారు. సో దానివల్ల దేశానికి నష్టం, మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఎందుకంటే రోడ్డు మీద పడిపోయాక అబ్బాయి నించోవడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అంతవరకు వెళ్ళకండి. సిగరెట్టు, మందు డేంజరే, కానీ అవి కొంచెం స్లోగా మనిషిని చంపేస్తాయి, కానీ ఈ బెట్టింగ్ ఆన్ ద స్పాట్ మిమ్మల్ని చంపేస్తాయి. దయచేసి దూరంగా ఉండండి. జోదం ఆడేటప్పుడు మీ ఫ్యామిలీని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులు అందరినీ గుర్తులు పెట్టుకొని, మీ భవిష్యత్తు మీద గుర్తు పెట్టుకొని ఉంటారని సెలవు తీసుకుంటూ కోరుకుంటూ ఇట్లు మీ ప్రపంచ యాత్రకుడు నాన్ వేషణ.